హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. మంచు మోహన్బాబు గారి సినిమా అయితే ఈరోజు రిలీజ్ కాబోతుంది, సన్ ఆఫ్ ఇండియా సినిమా. అయితే ఆ సినిమాకి సంబంధించి ఒక్క టిక్కెట్ కూడా బుక్ మై షోలో కానీ థియేటర్లో కానీ అమ్ముడు అవ్వకపోవడం ఆశ్చర్యం గురి చేసింది. అసలు ఎందుకు అమ్ముడు అవ్వలేదు అనేది అయితే మీకు క్లారిటీ అయితే ఇస్తాను. ఎందుకంటే టిక్కెట్లు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి టిక్కెట్ల ధర విషయంలో కూడా అసలు మా ప్రెసిడెంట్గా ఉండి కూడా ఆ సమస్యను పరిష్కరించలేదు. అంతేకాకుండా అసలు పేరుని నాని విషయంలో కూడా చూసాం మనం, అసలు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఆ ఇష్యూ మీద పిలిచారేమో అని అనుకున్నారు అందరూ. కానీ అక్కడ ఆ సమస్యను పరిష్కరించకపోకపోవడం వల్ల కానీ మళ్ళీ అంతేకాకుండా కాపీ తాగడానికి పిలిచామని చెప్పి బయటకు రావడం ఆశ్చర్యం గురి చేసింది. అసలు మంత్రి ప్రెస్ మీట్ పెట్టి క్లారిటీ ఇచ్చుకునే పరిస్థితి వచ్చింది. అంతేకాకుండా రీసెంట్గా మనం చూసాము మెగా ఫ్యామిలీ మీద కొన్ని కామెంట్లు అయితే చేయడం జరిగింది. ఎందుకంటే వ్యక్తిగతంగా కానీ కుటుంబ పరంగా కానీ వీళ్ళు టార్గెట్ చేస్తూ వాళ్ళని మాట్లాడడం జరిగింది. దాని కారణంగానే సినిమాని చూడట్లేదని అయితే అర్థమవుతుంది. ఎందుకంటే అసలు వీళ్ళ గురించి వీళ్ళే డబ్బా కొట్టుకొని ఒక డబ్బా ఫ్యామిలీలో తయారయ్యారు, ఆ రకంగా మారింది. అసలు చూస్తున్న మన ప్రతి దాంట్లో కూడా అసలు ఒక క్లారిటీ అనేది ఉండదు. డైమండ్ బాబు రీసెంట్గా జరిగిన ఈవెంట్ ఉంది కదా సన్ ఆఫ్ ఇండియా, ఆ ఈవెంట్లో కూడా వీళ్ళు ఎదుటి వారిని చులకన చేస్తూ మాట్లాడడమే కాకుండా ఆ రకంగా వ్యక్తిగతంగా మాట్లాడడం ఆ పరిస్థితులు అయితే చూస్తున్నాం. అసలు ఒక్కసారి కూడా వీళ్ళు కరెక్ట్గా మాట్లాడుతారేమో అని అనుకుంటే అసలు ఒక క్లారిటీ అనేది అయితే లేదు. అసలు ముఖ్యమంత్రితోటి భోజనం చేసి ప్రెస్ మీట్ పెట్టే వ్యక్తిని ఏ హీరోని కూడా మనం చూడలేదు. ఎందుకంటే ఈ మంచు విష్ణుని చూసాం, ఒక జోకర్గా మారిపోయాడు. ట్రోలర్స్ ఇవాళ టార్గెట్ చేస్తున్నారు అంటే ఆ రకంగా మారడానికి వాళ్ళకు వాళ్ళు కుటుంబ పరంగా కానీ క్రియేట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే వీళ్ళ గురించి మాత్రమే టీవీలోకి రావాలి, వీళ్ళ గురించి మాత్రమే అన్నీ చూపించాలి, ఆ రకంగా వీళ్ళు సాడిజం అయితే కనబడుతుంది, ఆ రకంగా అయితే మారారని అర్థమవుతుంది. అసలు ఎందుకు ఇలా చేస్తున్నారనేది ఎవరికి అర్థం కావట్లేదు. మనం చూస్తున్న ఒక్క టిక్కెట్ కూడా అమ్ముడు అవ్వలేదు అంటే నిజంగా ఆశ్చర్యం గురి చేసింది, ఆశ్చర్యం గురి అవ్వాల్సిందే. ఎందుకంటే మోహన్ బాబు గారు పద్మశ్రీ అవార్డు అందుకున్నారు, మంచి నటుడు, ముక్కుసూటిగా మాట్లాడతారు అనేది అయితే ఉంది. కానీ ఇప్పుడు అవన్నీ కూడా పక్కకి వెళ్ళిపోయాయనేది అర్థమవుతుంది. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన విషయంలో కూడా జోక్యం చేసుకోలేదు. అసలు ఎందుకు వీళ్ళు వెనకడుగు వేస్తూ ఉండడం ఆశ్చర్యం గురి చేసింది. ఎందుకంటే మా ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ప్రతి సమస్యని పరిష్కరించాలి, ఆ సమస్యను పరిష్కరించడం మనిషి ఒక సమస్యను సృష్టించేలా తయారయ్యారు అనేది అర్థమవుతుంది. దానికోసం మాత్రమే చాలామంది అభిమానులు కూడా ఈ సినిమా టిక్కెట్ బుక్ చేసుకోలేదనేది అర్థమవుతుంది. అంటే అభిమానులు ఉన్నారా లేదో కూడా అర్థం కావట్లేదు ఈ సినిమాను చూసిన తర్వాత. ఎందుకంటే ఈ సినిమా అసలు జనాలకు నచ్చిందో లేదో తెలియదు. కానీ మోహన్ బాబు గారు ఒక ఇంటర్వ్యూలో అయితే ఏం చెప్తున్నారంటే సినిమాని చూడకూడదని కావాలని కొంతమంది టార్గెట్ చేస్తూ మా గురించి దుష్ప్రచారాలు చేస్తున్నారని చెప్తున్నారు. కానీ అది ఎంతవరకు కరెక్ట్ అనేది అయితే ఎవరికి తెలియదు. కానీ ఇక్కడైతే మనకైతే ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఎందుకంటే ఎప్పుడు కూడా ఒక కుటుంబాన్ని కానీ ఒక వ్యక్తిని కానీ మనం వ్యక్తిగతంగా కానీ దుర్భాషలు ఆడకూడదు. అది టార్గెట్ చేస్తూ మన వ్యక్తిగతంగా కానీ మనం చేసామంటే ఆ రకంగా ఏ రకంగా తయారవుతుంది అన్నది అయితే చూస్తేనే అర్థమవుతుంది. అసలు ప్రకాశ్ రాజు ఆవేశంలో మాట్లాడాడు, మరి ఎందుకు మాట్లాడాడో తెలియదు. కానీ ఒక మాట అయితే అన్నారు ఒకసారి, పవన్ కళ్యాణ్ మార్నింగ్ షో బెనిఫిట్ షో అంత బడ్జెట్ వాల్యూ కూడా మీ సినిమా పనిచేయదని చెప్పడం జరిగింది. ఆ రకంగానే తయారైంది. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, డిస్లైక్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోద్దు, అలాగే నా ఛానల్లో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్.